అందరికీ నమస్తే. పత్రిజీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయబడిన పత్రిజీ పరిమళాలు అనే అద్భుతమైన కార్యక్రమానికి సాదర స్వాగతం. మరి పత్రిజీ పరిమళాల్లో రోజుకొక సీనియర్ మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ రోజు వాక్షేత్రం 2 అనే అంశం మీద తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శృంగారపురానికి చెందిన శివగారు. శివగారు 15 సంవత్సరాలకు పైగా పిఎస్ఎస్ఎం మూమెంట్ తో అనుసంధానమై ఉన్నారు. మరి పత్రిజీ గారి బోధనలను మరి ఆయన ఇచ్చిన సందేశాలను ఎంతో చక్కగా ఆకలింపు చేసుకొని నిత్య జీవితంలో వాటిని ఆచరిస్తూ మరి ధ్యాన ప్రచారము చేస్తూ శాకాహార ర్యాలీలు కూడా నిర్వహిస్తూ ఎంతో అద్భుతంగా తను ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఇతరులకు కూడా ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఇప్పుడు ఈ వాక్షేత్రం 2 లో ఏమున్నాయి, ఎలా మనం వాక్కును శుద్ధి చేసుకోవాలి, ఆ వాక్కును శుద్ధి చేసుకోవాలంటే తానికి కావలసిన సాధన ఏంటి మొదలైన విషయాలన్నీ శివ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. వెల్కమ్ టు పిఎంసి. థ్యాంక్ యూ మేడం. సో శివ గారు, ముందుగా మీ పరిచయం. నా పేరు శివ మేడం. మాది మంగళగిరి, చుట్టుపక్కల ఉన్న గ్రామం శృంగారపురం. మాది మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు, నేను గోల్డ్ వర్క్లో ఉన్నాను. నేను ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాను మేడం. ఈ 2010 నుంచి ఈ ధ్యాన మార్గంలో, పత్రిజీ ధ్యాన మార్గంలో ఉన్నాను నేను. సార్, అసలు మీకు ధ్యానం అనేది అసలు ఎలా పరిచయం అయింది, ఎందుకు రావాలనిపించింది, ఈ ఏజ్లో ఆధ్యాత్మిక ఈ మార్గంలోకి ఎలా రావాలనిపించింది? అది నాకు 20 సంవత్సరాల వయసులో అప్పుడు ఒక అద్భుతం జరిగింది మేడం. అది కుటుంబంలో ఏం జరిగిందంటే, 2009 శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞానికి ముందు, దానికన్నా ముందు మా నాన్నగారికి ఎప్పుడు చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి అనారోగ్యంతో ఉండేవాడు. ఆయన నా చిన్నతనం నుంచి ఎన్నో హోమియోపతి, నాటు వైద్యాలు, మందులు రకరకాలు వాడినంటూ ఏం లేదు. దాదాపుగా రోజుకి 10 నుంచి 15 బిళ్ళలు వేస్తే కానీ ఆయనకి ఒక మామూలుగా ఉండదు అన్నమాట. అలాంటి తరుణంలో ఈ 2009 శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞానికి ఒక 10-15 రోజుల ముందు మా ఊరు పక్కనే ఉన్న నూత గ్రామంలో ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస అని, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాని ప్రసాదని అనే ఒక పాంప్లెంట్తో ఒక బండి వచ్చి ఒక పాంప్లెంట్ ఇచ్చారన్నమాట అనౌన్స్మెంట్ చేసి. అప్పటికే మా నాన్నగారు ఎస్ఎస్వై, ఓంశాంతి వీటిలోకి వెళ్ళి కొంచెం స్వల్పంగా, ఆయన కొంచెం స్వల్పంగా దాన్ని కొంచెం ఏమంటారు, దాన్ని స్వస్థత కొంచెం లైట్గా పొందుతూ కొంచెం అలా ఉంటున్నారు. సరే ఈ శ్వాసమే ధ్యాస ఏంటో వెరైటీగా చెప్తా ఉన్నారు, పిరమిడ్ ధ్యానం అంటున్నారని చెప్పేసి మేము ఆ రోజు నూతక్లో జరిగిన ప్రోగ్రాంకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శ్వాసమే ధ్యాస ధ్యానం గురించి కొంచెం చెప్పారు, ధ్యానం చేయించారు. అదే మొట్టమొదటిసారిగా నేను ధ్యానం చేయటం, ఆ ధ్యానం కూర్చోవటం ఇవన్నీ చెప్తూ ఆ శ్రీశైల ధ్యాన మహాయజ్ఞానికి సంబంధించింది అక్కడ అనౌన్స్ చేశారన్నమాట, మీరు కావాలంటే రావచ్చు, ఇక్కడి నుంచి బస్సులు బయలుదేరని చెప్పారు. సరే అట్లా జరుగుతూ ఉంది. వారం 10 రోజులు నాన్న కూడా పంపిద్దాం, ఆయన అనారోగ్యం ప్రాబ్లం ఉన్నారు కదా, ధ్యానం సర్వరోగ నివారణే కదా అని చెప్పేసి నేను ఆయన్ని కూడా అక్కడికి పంపించాను. పంపించినప్పుడు రోజుకి ఆయన 7 రోజులు అయితే అక్కడ శ్రీశైలం జరిగే ప్రోగ్రాంకి ఒక 70 నుంచి 80 బిళ్ళలు, ఆయన రోజుకి 10 బిళ్ళలు 10-15 బిళ్ళలు వేస్తారు కాబట్టి ఒక ఇంత డబ్బాలో ఆ బిళ్ళలు మాత్రలు అన్నీ పెట్టేసి ఎక్కువ పెట్టి ఏమైనా బాగోపోతే వేసుకో ఎక్కువ అని చెప్పేసి పంపించానమాట. పంపిస్తే ఆ శ్రీశైలం ధ్యాన మహా చేసుకొని యజ్ఞం చేసుకొని తిరిగి వచ్చారు. ఈ మధ్యలో నాకు ఫోన్లు ఏం లేవు, మాట్లాడటం ఏం లేదు, ఆ రోజు వెళ్ళిపోయారు. అదే రావటం, వచ్చేటప్పుడు ఎలా ఉన్నాయంటే చాలా ఆనందంగా, ఒక యవనస్తుడు, ఒక చిన్న కుర్రోడు ఎలా ఉన్నాడు, ఆ గ్లో ఫేస్ గ్లో ఆనందంగా అదంతా చూసా. నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు, ఏంటి ఇలా ఉన్నాడు నాన్న అనుకొని సరే అన్నాను. రావడంతో నాన్న ఏంటి ఎలా ఉంది ఏంటి అంత అడుగుతున్నాను, అనగానే ఆయన బ్యాగ్లోంచి నా ఏదైతే ఆ ముందు డబ్బా బాక్స్ ఇచ్చాను, ఆ బాక్స్ నా చేతిలో పెట్టి, నాయన ఇక నా అనారోగ్యాలు ఏం లేవురా, నాకు పూర్తిగా అనారోగ్యం తగ్గిపోయింది, ఈ మందులు సెలవు ఇక అంతా అయిపోయింది అన్నాడు. నా కర్మలోని దగ్గర అయిపోయింది అన్నాడు, ఆ కొత్త మాటలు మాట్లాడాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంట్రా బాబు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఈయన, ఈ నా చిన్నతనం నుంచి దాదాపుగా నా ఒక వచ్చిన కాడి నుంచి దాదాపుగా ముందులు ఆడుతూ ఉన్న ఆయన ఎలా ఎలా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి. ధ్యాన మహాచక్రానికి వెళ్ళొస్తే 7 రోజులు చేసి ఆయన అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన, అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది, ధ్యానంలో ముందులు తగ్గించలేనిది, ఒక 7 రోజులు ధ్యానం చేసి తగ్గించాడా అనుకొని ఆశ్చర్యం వేసింది.
सर आ परंपर जो टाइम में आये वस्ता वस्ता तिरुपति अड़ा पिमड को बुक् पिमड पंपन आयन आ वार रोज पिमड वे आमड नागू पिमड वस्ते दर पिमड पेड़ा आधा अड़ किमड ध्यान चेयटों श्वास मैद ध्यास ध्यान चेयटों दाटो मं मत एक्सपीरियंस एनर्जी फील इवीं अनुभव रकर चाल मंदिर मा तो जॉन अव अंदर चेसी वाल अनुभवा कुछ वाल रिफ् वाली चिन्ह समस्या अवी रिफ् अव इन चूसी अस ध्याना की दी संबंध अब असल ध्यान अंटेट ध्यान असल चेयर एटने क्वेश्चन मोदी रकर क्वेश्चन लेस्ता ना आ क्रम नैक्ल कुमार गारे आयन उन्न ध्यान प्रचार इलाम ऊर तिगी पांपलेंट शाकाहार र्यी आ टाइम में रोड वेल पद आ टाइम वालू तिगेवा आयने शिव नीव सदेहा कदा नी अर्थं कावाले इपू मटर्स अपड़ पीएमसी ले अट्लास्टर्स लेर इतम ध्यान लेरम चला तक मंदिर ఎక్కువగా క్లాసులు అప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా మాకు 2015 లో మంగళగిరి పక్కన నెక్కల్లో అబ్బూరు కోట సాగారని నెలకు ఒక 4 5 డేస్ అలా ఆయన సప్తాహం పెట్టేవాడు ఆయన 8 రోజులు అట్లా పెట్టేవాడు అన్నమాట అప్పుడు క్లాసులు ఆ తర్వాత ధ్యాన మహాచక్రానికి యజ్ఞానికి అక్కడ క్లాసులు ఇంకా అంత మించి మధ్యలో లేవు ఎప్పుడో ఎవరు సీనియర్ మాస్టర్ ఉన్నారంటే మేము అందరం ఎక్కడ వెళ్ళిపోయాం ఒక మాస్టర్ క్లాస్ చెప్తున్నారు చెప్తున్నారని వెళ్ళేవాడు అన్నమాట తెలియదు అలాంటి టైంలో నేను అడిగే క్వశ్చన్కి ఆయన కుమార్ గారు ఏం చెప్పారంటే నువ్వు భీమవరమైన తటవతి విరాగరా అన్నారు నువ్వు ఆడికి వెళ్ళావంటే అద్భుతంగా ధ్యానం నువ్వు అడిగే క్వశ్చన్లన్నిటికి సమాధానం మొత్తం వస్తాయి అన్నాడు ఏ నేను అడిగి చెప్తాడా అన్నాడు నువ్వు అడటం కాదు చెప్పటం కాదు నువ్వు ఆడికి వెళ్తే నీకే అర్థమైద్ది అన్నాడు నేను ఆడికి వెళ్ళి వెళ్తున్నాడు నేను కాశీదారమే కట్టుకొని బొట్టు గిట్టు పెట్టుకొని మంచిగా వెళ్ళాను వెళ్ళి ఆ రోజు ఆ క్లాస్ స్టార్ట్ అయ్యింది ఇంటా ఉన్నాను ఆ సైలెన్స్ మెడిటేషన్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అని చెప్పి చెప్పాల్సింది మొత్తం చెప్పారు కూర్చున్నారు ఆయన చూస్తేనే మామూలుగా ఉన్నాడు ఈయనేదో పెద్ద మన పత్రికారులాగా కొంచెం బాగా ఇదిగా లేడు ఏమి గెడ్డం లేదు ఈయన పెద్ద గురువు అని చెప్తున్నాడు పెద్ద సీనియర్ మాస్టర్ అని చెప్తున్నారు సకలం అర్థం అవుతుంది అని చాలామంది చెప్పారు ఈ కుమార్ కాకుండా నేను ఆడికి పోలాను చోట భీమవరం వెళ్తున్నా అంటే అవునా నువ్వు గ్రేట్ అయ్యా ధ్యానంలో రాగానే వెళ్తున్నావు వెళ్ళి వెళ్ళు అని చెప్పి చాలామంది ఎంకరేజ్ చేశారు నేనేం బాగా ఫీల్ అయ్యా ఏంటి ఇంత బాగా చదువుతా ఉన్నారు ఆడికి వెళ్ళి తట్టుకుంటుంది ఆయన చూస్తేనేమో నాకేమో అర్థం కాల ఆయన చూస్తేనే మనిషి సన్నగా ఉన్నాడు పెద్ద ఆకారంగా కూడా పత్రికారులాగా ఏమి లేడు మామూలుగా ఉన్నాడు అనుకొని వెళ్ళి కూర్చున్నా ఆయన కూర్చోగానే ఆ శ్వాస మీద ధ్యాస ఎలా చేయాలి ధ్యానం చెప్పించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పారు ఒక పాయింట్ ఏం చెప్పారంటే మనిషికి తెగిపోయిన చెప్పులకున్న విలువ కూడా ఈ మనిషి దేహానికి లేదు అని చెప్పాడు ఓకే ఏంటి ఎలా చెప్తా ఉంటాడు మన ఎంత శరీరం ఎంత పెట్టుకొని మనం ఎన్నో బట్టలు గట్లు వేసుకొని రకరకాలుగా దజ్జాగా ఉన్నాం ఏంటి ఇలా చెప్తాడు అని సరే ఎందుకు చెప్తున్నాడు విన్నాంలే ఎందుకు లేని నా లోపల అనిపిస్తుంది చెప్పుల కన్నా శరీరానికి సంబంధం ఏంటి ఆయన చెప్పే క్రమంలోనే నేను ఊహించేసుకుంటా ఉన్నా స్పీడ్గా ఎందుకు అజ్ఞానంలో ఉన్నాం కదా అది అయిపోయినాక ఆయన ఏం చెప్పారంటే తెగిపోయిన చెప్పులు కొన్న ఇల్లు కూడా మనిషి లేదని చెప్పి చెప్పి ఏం చెప్పారు ఆయన ఉదాహరణ ఇచ్చారు ఉదాహరణ ఇప్పుడు నేనున్నాను ఏదో ఊరు వెళ్తా ఉన్నాను ఫంక్షన్కి వెళ్తా ఉన్నా ఆ వెళ్ళే క్రమంలో నాకు ఆ ఫంక్షన్కి ఆ టైంలో అప్పుడంటే కార్లు ఏం లేవు కాబట్టి ఆ టైంలో నేను నడుచుకుంటూ వెళ్తున్నా ఆ పక్క ఊరు వెళ్తున్నాం కాబట్టి దారిలో చెప్పులు తెగిపోయినాయి ఆ తెగిపోయి చెప్పులు పట్టుకొని నేను ఫంక్షన్కి వెళ్ళాను కదా ఎవరో దారిలో తెలిసిన వాళ్ళు తగిలారు అక్కడ పెట్టుకొని ఏమండి కొంచెం ఇక్కడ పెట్టుకుంటానండి చెప్పులు పర్లేదా ఎందుకంటే లోపలే కదా ఎక్కడే కాదు కొంచెం లోపల పెట్టుకోయా వెళ్ళేప్పుడు తీసుకుని నష్టం ఏముందని చెప్తారు అదే ఎవరన్నా మనిషి చనిపోయి శవాన్ని ఇక్కడ దాచుకుంటామంటే ఆ శవాన్ని తీసుకెళ్లే టైంలో వర్షం కురిసి మరి వర్షంలో శవం తడవకూడదు కదా ఏమండి కొంచెం తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి ఏమండి కొంచెం శవం వర్షం దగ్గర కొంచెం ఇక్కడ పెట్టుకుంటానంటే పెట్టుకొనిస్తారా అన్నాడు ఎవరు పెట్టుకొని ఎవరు నాకొక్కసారిగా మైండ్ అర్థమైపోయింది నిజమే కదా తెగిపోయిన చెప్పులు కొన్న విలువ కూడా మనిషికి లేదా ఒక్కసారి నిజం కదా అని ఫస్ట్ టైం ఆహా బ్రహ్మశ్రీ పత్రిజీ నువ్వు ఎంత గొప్పవాడిని ఆయన ఇలాంటి జ్ఞానాన్ని తెలియజేసి శిష్యుని తెలియజేసావని చెప్పేసి ఆయన ఒక్కసారి గురుగారి కృతజ్ఞత తెలియజేసుకున్నా అప్పటి వరకు నాకు గురుగారు అని తెలియదు అప్పుడు పత్రికగారు అంటే ఏంటి ఈ పత్రిక ఇచ్చిన జ్ఞాన మార్గం అంటే ఏంటి ఆయన సరైన శిష్యుని ఎలా తయారు చేస్తా ఉన్నారు ఆత్మజ్ఞానం అంటే ఏంటి ఈ చావు ఏంటి పుట్టకేంటి వాకులేంటి ఎందుకు వచ్చాము ఎందుకు వెళ్తా ఉన్నాం
ఎన్నాళ్ళు బతకాలి, ఎన్నాళ్ళు పోవాలి, అసలు భగవద్గీత అంటే ఏంటి, పురాణాలు వాటి యొక్క అర్థాలేంటి, ఋషులేంటి, ఎందుకు వచ్చారు, మనమందరం ఏసీలు ఫ్యాన్లు వేసుకుంటాం అంటే ఋషులు మహర్షులు మరి ఎక్కడో హిమాలయాల్లో వాళ్ళు ఎక్కడెక్కడ చెట్లు వాళ్ళు ఎక్కడెక్కడ పోతూ ఉన్నారు, ఎన్ని అర్థాలు అడిగింది లేదు ఆయన ఒక్కోటొక్కటి ఉదాహరిస్తూ ఉంటే, ఆ పూజల గురించి వాటి గురించి దైవాన్ని ఎలా గ్రహిస్తున్నామని వాటి గురించి చెప్తా ఉంటే ఒక్కొక్కటి నివిరిపోయినా నేను. ఓహో ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయా, తెలిసిన విషయాలే లోతును ఎంత ఉందా, ఆధ్యాత్మిక వేరు ప్రాపంచికం వేరు అనేది తొలిసారిగా నాకు అక్కడ అర్థమైన సందర్భాలు మేడం నాకు. యా వండర్ఫుల్ సార్, నిజంగా ఎంత బాగుంది అంటే ఇప్పుడు మీరు ఇందాక ఒక పదం ఉపయోగించారు, ఈ వాక్కేంటి, ఈ ఆత్మజ్ఞానం ఏంటి, ఈ పుట్టుకేంటి, చావు ఏంటి అన్నారు. మరి వాక్కు దగ్గరికి మనం వద్దాం, ఈరోజు మన టాపికే అది. సో ఈ వాక్కు అంటే, వాక్కు అనేది అందరూ ఒక మనిషితో ఇంకొక మనిషి మాట్లాడుకోవాలంటే కావలసింది ఒక వాక్కే. కానీ పక్షులు అవి చక్కగా వాటి అవి మౌనంలో ఉండి వాటికి ఒకరిది ఒక భాష అర్థమవుతుంది, కానీ మనం మాత్రం మనుషులకి ఒక మనం ఇద్దరం మాట్లాడుకోవాలంటే వాక్ అనేది కావాలి. సో ఆ వాక్కుని మనం ఎలా ఉపయోగించాలి, ఒక వాక్ శుద్ధిగా ఉండాలి అంటే ఎలాంటి సాధన కావాలి, పత్రిజీ వాక్క్షేత్రం అన్నప్పుడు మీకు అర్థమైన విధానం ఏంటి? ముందుగా దీనికి వీటి గురించి మాట్లాడుకోవాలంటే విశ్వగురువు మరి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే మరి ఆయన గొప్ప యోగీశ్వరుడు, ఆయన ఒక పూర్ణాత్మ స్థాయిలో ఉన్నాడు, ఒక సహసృష్టికర్త స్థాయిలో ఉన్నాడు. ఆయన నోటమిటే ఏదొచ్చినా సరే అది గొప్ప మాటే, ఒక చిన్న పదం, రెండు అక్షరాల పదం, ఒక మాట వచ్చినా కానీ అది గొప్ప విషయం. మరి అలాంటి మహానుభావు నుంచి వచ్చిన జాలువారిన విషయాలు ప్రతి ఒక్కటి ఎన్నో విషయాలు చెప్పారు ఆయన, ఎన్నో విషయాల గురించి చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆ వాక్ గురించి చెప్తూ అద్భుతమైన విషయాలు ఎన్నో విషయాలు చెప్పారు. వాకు ఆయన మొట్టమొదటిసారిగా నీ నోటిలోని మాటే నీ నుదుటి మీద రాత అని చెప్పి ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన అద్భుతమైన విషయాలు చెప్పారు ఇవాళ. మరి ప్రతిసారి నేను గమనిస్తే, నేను తెలుసుకున్నది నా విషయాలకు వచ్చేది గమనిస్తే, ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడమని చెప్పేసి ఒక మైక్ ఇవ్వటం, ఏటు వాళ్ళ నువ్వేంటి మాట్లాడు నీ గురించి చెప్పని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉన్నా, బిహేవియర్ ఎలా ఉన్నా కానీ ఆయన మాట్లాడే మాటలు బట్టి సారు అర్థమైపోయేది. ఆ నాలుగు మాటలు మాట్లాడితే ఏంటో చెప్పేస్తూ ఉండేవాడు. సరికాని మాటలు ఎలా ఉండే, సరి అయిన మాటలు ఎలా ఉన్నాయి, సరికాని మాటలు వస్తే కట్ చేసి తిట్టేవాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మాట్లాడతాం వస్తే మాట్లాడు, లేకపోతే మాట్లాడబాక, నువ్వు మాట్లాడే మాట నీకన్నా ఉపయోగపడాలి, ఎదుటి వాళ్ళకన్నా ఉపయోగపడాలి, లేకపోతే అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఈ మాటలు వాక్శుద్ధి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ వాక్ ద్వారా ఎంతో శక్తి కోల్పోతాం, ఎంతో స్థాయికి దిగజారిపోతాం, ఎన్నో కర్మలు మూట కొట్టుకుంటామని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో సార్ క్లాసుల్లో విన్న సందర్భాలు, నేను ఏ బుక్స్ పెద్దగా చదివినలేదు, అవి విన్న సందర్భాలు ఉన్నాయి. ప్రతిసారి లాంటి మహానుభావులు ఆయన మాట నోట్లో నుంచి మాట ఆయన మాట వినాలని, ఆయన మాటలు ఆ కాన్సెప్ట్లు వినాలని చెప్పేసి కోట్ల మంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాటల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు, ఆ విన్న దాని నుంచి కూడా మళ్ళీ కొత్తగా దాని నుంచి ఏం చెప్తారు. ఆయన 5 నిమిషాలు మాట్లాడినా ఎంతో జ్ఞానం తెలుసుకునేవాళ్ళు, ఆ జ్ఞానస్థితిని బట్టి ఉన్నారు ఇవాళ రోజున. ఆయన మాటల కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఆయన మాటల యొక్క గొప్పతనం, ఆ లోతు విధానం అంత ఉంటుంది. ఆ మాటలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి వచ్చినట్టు ఉంటాయి, ఆ మాటలు ఒక ఉన్నతమైన స్థాయిని తీసుకెళ్లే విధంగా ఉంటాయి, ఆయన మాటలు ఆ జీవనశైలి ఎలా నడవాలి విధంగా ఉంటాయి. కానీ నా విషయానికి వచ్చే నేనే చెప్తాను, నేను ధ్యానంలో రాకముందు నా మాటలన్నీ పిచ్చి మాటలుగా ఉండే, ధ్యానంలోకి వచ్చినాక జీవితం యూటర్న్ అని చెప్పుకోవటం ఒక ఎత్తు అయితే, ధ్యానంలోకి వచ్చిన యూటర్న్ అయినా కానీ ఇంకా దాంతో కూడా చాలా ఫిల్టరైజ్ చేస్తే ఒక సద్గురువును సరిగా అర్థం చేసుకున్న మాటలు, ఆయన చెప్పే విషయాలు ఇంకా లోతుకి వెళ్తే ఎన్నో ఎన్నో విషయాలు అర్థమవుతున్న స్థితి అన్నమాట. ఆయన మాటలు మాట్లాడితే నా మాటలు ఎలా ఉండేవి, ఏ మాట మాట్లాడినా పిచ్చి మాటలు మాట్లాడినప్పుడు మరి దాని నుంచి ఎంతో శక్తిని కోల్పోయేవాడిని. ఇప్పుడు ధ్యానంతో ధ్యానం చేస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తా ఎందుకు, ధ్యానం చేస్తున్నాను శక్తిని సంపాదించుకుంటున్నాం, ఆ శక్తి ఎలా పోతుందో తెలియదు. అంతకుముందు ఎంతో ఎనర్జెటిక్ ఉన్నా కానీ, మామూలు మంచి విషయాలు ఉన్నా కానీ, ప్రాపంచంగా ఉన్నా కానీ శక్తిహీనంగా ఉండేవాడు. కానీ ధ్యానంలోకి వచ్చినాక అర్థమైంది మాటల వలన ఎంతో శక్తిహీనమైపోతాం, ఆ మాటలు మనని
నోట్లో నుంచి వాకే జీసస్ చెప్పినట్లు నోట్లో నుంచి లోపలికి వెళ్తుందో ఏం పర్లేదు కానీ నోట్లో నుంచి బయటికి ఏదో వస్తా ఉందో అదే నిన్ను చెడి చేసిద్ది, అదే నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళిద్ది, అదే నిన్ను ఉన్నత అధోలోకాలు తీసుకెళ్ళిపోయిద్ది అని చెప్పేసి జీసస్ చెప్పిన మాటల సందర్భాలు ఉన్నాయి, భగవద్గీతలో సందర్భాలు ఉన్నాయి, ఇలా చెప్తా ఉన్నాయి. ఇప్పుడు మనమే ఉన్నామండి, ప్రాపంచం ఉన్నప్పుడు ఆ తొలినాళ్ళు ఉన్నప్పుడు నేనేం చేసామంటే ఆ ప్రాపంచం ఉన్నప్పుడు ఎవరన్నా ఉంటే పలానా ఇది జరిగిందంటే జరిగిందా నీ కర్మం బట్టి జరిగింది, ఓరం చేసావా నువ్వు, చేసిన పాపం ఆడిపోయిద్ది అన్నట్టుగా అలా ఉండే. కానీ ఆధ్యాత్మిక వచ్చినాక మన మాటలు ఎలా మారినాయి, ఆడికి వెళ్ళి ఏదైతే ఒక మనిషి చనిపోతే ఆ దుఃఖం ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆ వదిలేస్తూ దగ్గరికి కూర్చొని ఒక మనిషి చనిపోతే పర్లేదులేమ్మా ధైర్యంగా ఉండు, అందరూ వెళ్ళిపోయేవాళ్ళే, ఇవాళ ఆయన వెళ్ళిపోయాడు రేపు నేను వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళిపోతావు, ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద నుంచి వెళ్ళాల్సిన వాళ్ళే, దుఃఖంలోంచి బయటి రమ్మా, దుఃఖంలో ఉండబాకు, ఇలాంటి మాటలు వాళ్ళకి ఓదార్చే మాటలు ఉండేవి. అంతకుముందు అదే పొజిషన్లో ఉన్నప్పుడు తిడతా ఉండేది, ఇప్పుడు ఓదార్చే ఉండేది. ఆత్మజ్ఞానానికి ముందు ఎలా ఉన్నారు, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు అనేది ఉంది. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఏదైనా కాలిరితే ఎవరిన మనిషికి సందర్భంలో ఎవరు కాలిరితే అక్కడ ఓదార్చే విధానం ఎలా ఉందంటే పోన్లే ఒక ఎల్లారో పుల్లారో అనుకుందాం పేరు, ఒక పుల్లారో ఎల్లారో ఉన్నావు, మరి ఓదార్చు కోచుకోవయ్యా, ఏదో జరిగే జరిగింది కానీ మనం అంతా ప్రశాంతంగా ఉన్నాం, అద్భుతమైన మరి జన్మలో ఈ నష్టం జరిగినా ఈ కాలు తీసేసినా కానీ ఇవాళ రోజున మనకి ఇంకో విధంగా అయిపోయి మనిషి బాడీ పోలేదు, ఇది ఏదో అంటాం మనమే అంటాంగా ఏదో కర్మ చేసుకొని వచ్చామని, ఆ కర్మ తాలూకు ఏదో ఆ కర్మ యాడ్ అయిపోయి అప్పు తీరిపోయింది అనుకోవయ్యా, ఆ కర్మ తాలూకే ఈ కష్టం వచ్చింది అనుకో, ఇది కాకుండా ఇంకా ఏదన్నా మొహం అంతా కొట్టుపోయి రకరకాల బాధలు వచ్చేసి ఎంతో ఇబ్బంది పడతా అన్న సందర్భాల్లో ఉంటే ఆ మనసు మీద కనీసం లేచి నడవలేని పరిస్థితి ఉండి ఎన్నో దుఃఖాలు బాధలు ఆ శరీరానికి అనుభవిస్తూ ఉండేవాడు నువ్వు, కానీ ఈ కాలుతో చిన్న దెబ్బ తగిలి ఆ తేరుకున్న మార్గంలో ఉన్నావని అలా ఓదార్స్తూ మరి పెద్ద పెద్దోళ్ళకి తప్పలేదు నాయన బాధలు ఇవన్నీ పెద్ద లెక్క చేయకూడదు, శరీరాన్ని పడుచుకోవద్దు మనం, ఈ తగ్గిపోదులే కాలు ఇరిగి సెట్ అయిపోయిందిలే, రావణ మహర్షి లాంటి గొప్ప మహానుభావుడే ఆయన శరీర స్థితిలో లేడు, ఇలాంటి మాటలు చెప్తూ ఓదార్స్తూ ఆ జ్ఞానం ఈ ధ్యానంలో నుంచి ఆ ధ్యానం ఆ ప్రాపంచం నుంచి ఆధ్యాత్మంతో వచ్చినప్పుడు తొలినాళ్ళలో అలా మాటలా ఉండే. కొంచెం ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా మరి చూసుకుంటే ఏళ్ళ రోజులు మనం చూసుకుంటా ఉంటే ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాల విషయాలు అయితేనేమి, ఏదన్నా ఇవాళ ఉన్న అంటే ప్రాపంచం ఉన్నవాళ్ళు ఏదన్నా జరిగితే కూతురికి ఏం చే ఇదివరకైతే పూర్వం రోజులు అయితే అమ్మ నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళి, ఎందుకంటే మా చెల్లికి పెళ్ళి అయినప్పుడు కూడా మా అమ్మ చెప్పిన విషయాలు నా బాగా గుర్తున్నాయి, ఏం చెప్పేవాళ్ళు అంటే నువ్వు అత్తారింటికి వెళ్తుంటే నువ్వు జీవించే విధానం మమ్మల్ని పెంచిన విధానం నిన్నరమ్మ మమ్మల్ని అంటారు, ఎలా పెంచావు ఏంటి ఇదే నా నేర్చుకుంది ఇదే నా జ్ఞానం నేర్చుకున్నావు ఇలాంటి మాటలు మాట్లాడతారు, నువ్వు అత్తారింటికాడ పుట్టినింటికాడ మెట్టినింటికాడ కూడా చెడ్డ పేరు తీసుకురాకుండా ఉన్నతంగా ఎదగాలమ్మా, ఒక సీతాదేవిలా ఎంత గొప్ప ఉందో మరి ఆవిడ కూడా మరి గొప్ప ఎంతో రాజు కూతురైనా కానీ ఆవిడ ఎంతో మరి ఓర్పు సహనంతో మరి ఆవిడకి అడవిలో వదిలేసిందా కానీ లేకపోతే ఇంకా సందర్భాల్లో కష్ట అగ్నో దోహం అన్నా కానీ ఆవిడ దాన్ని ఓర్చుకుంటూ ఆ జ్ఞానాన్ని ఆడ నిలబడింది కాబట్టి వారి రోజున ఆవిడ దైవంగా కొలుస్తూ ఉన్నాం, గొప్పగా కొలుస్తూ ఉన్నాం సీతాదేవిని, మరి అలాంటి పేరు తెచ్చుకోవాలి. కానీ అలా కాకుండా అలా ఉంది, కానీ ఇప్పుడు సందర్భాలు నేను గమనించిన కొన్ని సందర్భాలు మా చుట్టాలే గమనిస్తే ఏంటి, నువ్వు సాఫ్ట్వేర్ అని గుర్తుపెట్టుకో, నీకేదన్నా చిన్న విషయం తగిలినా సరే ఫోన్ కొట్టేసి, నువ్వు 100,000 రూపాయలు సంపాదిస్తున్నావు నెలకి, వాడు 100,000 సంపాదిస్తున్నాడు, ఏంది సమానంగా ఉండాలి అంతా, ఏదైనా తేడా వస్తే వచ్చేసి కేవలం మాటలు అక్కడేమో మాటలు, అప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు అప్పుడు ఆ మాటలు అలా ఉన్నాయి, మరి అజ్ఞానంలో ఉన్నప్పుడు మాటలు ఒక మాటేనండి. ఒక బుద్ధుడి సూక్తుల్లో కూడా చెప్తారు ఈ సృష్టిలో అత్యంత పొదునైంది నాలుక అంట, ఆ నాలుక ఆ కత్తికి రెండు వైపుల పొదును ఎలా ఉందో అలా ఉండిందంట ఆ మాటలు మాట్లాడేది, ఆ మాటలే 10 మందిని ఓదార్చే విధంగా వాళ్ళని బతికించే విధానంగా ఉంటాయి, కొన్ని మాటలు వాళ్ళని ఆత్మహత్య చేసుకునే విధంగా దుఃఖాల్లో పడిపోయే విధంగా కష్టాల్లో పడిపోయే విధంగా ఉంటాయి. యా ఈ మాట అనేది నిజంగా చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పారు సార్ మీరు, అంటే మీ మదరు ఫాదరు ఆత్మజ్ఞానంలో ఉన్నప్పుడు మీ చెల్లికి చెప్పిన
ఎలాంటి చెప్పారు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అదే ఆత్మజ్ఞానం లేని పేరెంట్స్ కూతురు అత్తగారింటికి వెళ్తున్నప్పుడు ఏం చెప్పారు అనేది చక్కటి ఎగ్జాంపుల్ చాలా బాగుంది మీరందాక అన్నారు పత్రిజీ గారు నిజంగా ఆయన వాక్కు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయన నోట్లో నుండి ఏది వచ్చినా అది మేనిఫెస్ట్ అవుతుంది అంటే అంత సత్యములు ధర్మము ఆ పలకడము అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అలానే మీరు పత్రిజీని కలిసినప్పుడు అంటే ఆయన ఒక పదం మాట్లాడుతున్నప్పుడు కొన్ని మనకు చాలా హత్తుకుంటాయి హృదయానికి అసలు అది పదే 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 మనకు గుర్తొస్తూ ఉంటుంది అలా మీకు సారు మాట్లాడినప్పుడు ఆ పదం గుర్తొచ్చి అసలు ఇలా మాట్లాడడం నేను ఎలా సాధన చేయాలి నాకు ఎప్పుడు ఇది వస్తుంది అని మీకు అనిపించిన సందర్భాలు ఉన్నాయా చాలా సందర్భాలు ఉన్నాయి మేడం పత్రి గారిని ప్రతి ఒక్కటి ఇవాళ రోజున ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నడుస్తూ ఉన్నామంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఆ పదము కూడా హత్తినట్టే ఉంది ప్రతి ఒక్కటి కాకపోతే దానికి గురుగారు చెప్పింది తీవ్ర సాధన గురించి చెప్పి ఎక్కువ చెప్తూ ఉన్నారు అయ్యా మీ మాటలు అద్భుతమైన మాటలు ఒక పండులాగా తయారవ్వాలంటే పచ్చిగా ఉన్నప్పుడు ఆ మాటలు ఎవరు పట్టించుకోరు ఒక పండు అయినప్పుడు ఆ పండు నాకు కావాలి నాకు కావాలంటారు అలా పండులాగా ఉండాలి మీ మాటలు నీ నోట్లోంచి మాట్లాడితే ముత్యాలు రాలాలి అంతేగాని ఆ మాట్లాడితే ఆ నోట్లో నూరింది పెట్టేవారు అనే విధంగా ఉండకూడదు అని ప్రతి ఒక్క సందర్భంలో మరి ఆ మహానుభావుడు చెప్పిన విషయాలే గుర్తు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆత్మజ్ఞానం గురించి చెప్తా కూడా మాటలు మరి ఒక యోగీశ్వరుడు ఎలా ఉంటాడు అని చెప్తూ ఆయన నాకు అంతకుముందు భగవద్గీత గురించి తెలియదు మేడం ఆ మహాభారతంలో ఏం జరిగింది ఆ కృష్ణుడు ఏంటి అర్జునుడు ఏంటి నాకు తెలియదు ఆ విషయాలన్నీ కథ విన్నా కానీ నాకు కొంచెం అంత జ్ఞాపశక్తి ఉండదు ఏదో ఏదో జరిగిందిలే అన్నట్టుగా ఉండేది కానీ ఆయన భగవద్గీత గురించి చెప్పినప్పుడు విషయాలు అయితేనేమి ఇంకో విషయాలు అని చెప్పి భగవద్గీత సమగ్ర సారాంశం కూడా 4-3 మాటలు చెప్పేశాడు ఆ 18 అధ్యాయాల యొక్క సారాంశం కూడా గురుగారు చెప్పిన సందర్భాలు ఆయన మాటలు అద్భుతమైన మాటలు ఏ మాట చెబితే ఆయన ఏదో ప్రవచనాలు చెప్పేసి ఓరగా ఆ భాషలో వల్లించడం కాకుండా చాలా సహజమైన భాష అందరికి అర్థమయ్యే భాష చెప్పి ఎంతో అద్భుతం అనిపించిన సందర్భాలు నేను కూడా చెప్తాను మేడం నాకు అనిపించిన విషయాలు తప్పకుండా అయితే ఆయన నాకు భగవద్గీత గురించి తెలియదు అసలు కృష్ణుడు అంటే రాముడు అంటే ఉన్నాయి ఏదో ఆయన ఏదో యుద్ధం చేశాడనే ఉంది కానీ కృష్ణుడిని దేవుడిగా కొలుస్తాం అది ఒకటి తెలుసు కానీ పత్రి గారు నాకు చిన్నప్పుడు మీకు చెప్పాను మేడం చాలా డౌట్లు ఉండేవి ఈ దేవుళ్ళంతా ఎవరు అసలు ఈ దేవుళ్ళు శివుడు ఎవరు రాముడు ఎవరు వీళ్ళంతా ఎవరు అప్పుడు నేను ప్రాపంచంగా ఉన్నప్పుడు పూజ చేయాలంటే కూడా అక్కడ ప్రసాదం పెట్టి ఏదైనా హారతి ఇవ్వాలంటే కూడా ఏ దేవుడు హారతిస్తే ఎవడు కోపం వచ్చిద్దో భయం వేసేది ఏ ప్రసాదం ఎవరి దగ్గర పెడితే ఏమయ్యిద్దని భయం వేసేది అందుకే నేను దూరం కాబట్టి మొత్తం అందరు కలిసి తిప్పేసేవాడిని ఆ హారతి ప్రసాదం కూడా ఒక్కటి ప్రసాదం కూడా ప్రసాదం కూడా ఎడంగా పెట్టేసి ఇట్లానే వేసేవాడిని మొత్తం అన్నప్పుడు ఏంటి అందరికీ ప్రశాంతంగా అయిపోయింది ఏ గోళ లేకుండా అయిపోయింది అని అట్లా అనిపించేవాడిని కానీ పత్రిక అనేటి మహానుభావుడు వచ్చిన తర్వాత ఈ ఆత్మజ్ఞానం తెలియజేస్తూ సత్యవాకులు సరైన వాకులు మాట్లాడుకున్నప్పుడు ఆ మాటలో అర్థాలు అంతరార్థాలు చెబుతూ ఉన్నప్పుడు నాయన నువ్వు శరీరం కాదు దేహం నువ్వు దేహం కాదు ఆత్మవే నాయన నువ్వు పుట్టినవాడికి మరణము తప్పదు మరణించిన వాడికి జన్మం తప్పదు అని భగవద్గీతలో చెప్పబడింది దానికి ఉదాహరణ దానికి ఈ ఒకసారి ఒక స్టేజ్ మీద ఇది ఒక 2 నిమిషాలు మొత్తం భగవద్గీత మొత్తం చెప్పేశారు పత్రి సార్ పుట్టినవాడికి మరణము తప్పదు మరణించిన వారికి జన్మము తప్పదు ఈ 2 ప్రక్రియలు ఎప్పుడు జరుగుతాయి అని అర్జునుడు వారికి కృష్ణవారు బోధించారు మరి ఈ ఆత్మ ఎండకు ఎండింపదు వాన తడబడదు మరి కత్తి తీసుకొచ్చి నువ్వు శరీరాన్ని పొడిస్తే ఆ శరీరాన్ని చంపడిది కానీ లోపల ఉన్న ఆత్మ చంపబడింది ఆయన ఆత్మ అజో నిత్య శాస్త్రంతో ఎప్పటి నుంచో వస్తూ ఉన్నది ఇప్పుడు ఈ మధ్యకాలం వచ్చింది కాదు ఈ శరీరం నువ్వు ఎట్టయితే చిరిగిపోయిన షర్ట్ను వదిలేసి కొత్త షర్ట్ను ధరిస్తూ ఉన్నావో అలాగే ఆత్మ ఈ శరీరం తగిలించుకొని వచ్చింది కానీ ఇది శాశ్వతమైనది కాదు ఈ శరీరం ఆత్మ శాశ్వతమైంది ఆయన ఎప్పటి నుంచో వస్తుంది ఎన్నో జన్మల నుంచో ఉంది ఇప్పుడు ఈ శివ ఉన్నాడు గతంలో చనిపోతే ఇప్పుడు పుట్టాడు మళ్ళీ ఇప్పుడు పుట్టాడు కాబట్టి మళ్ళీ చనిపోతాడు మళ్ళీ ఇంకో జన్మ ఇంకో రూపం తీసుకుంటాడు అలా జరుగుతూ ఉందన్నప్పుడు ఎలాంటి మాటలు అంటే అవునా నిజమే కదా అంతకుముందు భగవద్గీత చదివాను నేను ఆ సంస్కృతం అవి నాకేం అర్థం కాల ఏదో చదివాను చదివితే మంచిది అంటారుగా తల కింద పెట్టుకుంటే మంచిది అన్నారు ఆ ఉద్దేశం ఉంది కానీ దాని యొక్క లోతుల్లోకి వెళ్ళిపోయా మరి అద్భుతమైన వాక్ ఆయన ఉపయోగించి పత్రికారు లాంటి మహానుభావుడు చెప్పినప్పుడు అవునా మన శరీరం కాదు ఆత్మ అని అర్థమవుతూ ఉంది ఆ ఘంటసాల భగవద్గీత చెప్తూ ఉన్నప్పుడు అర్థమవుతూ ఉంది కానీ ఇట్లా దాని అంతరార్థం తెలియదు అంటే మనకి ధ్యానం లేదు కాబట్టి అంత అర్థం కాలేదు జస్ట్ విన్నాము కానీ పత్రిజీ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న సారాన్ని కూడా మనం తీసుకోగలిగాం
ఆయన ఇట్లా చెప్తూ ఇంకా 5 నిమిషాల్లో మొత్తం భౌతికత మొత్తం క్లోజ్ చేశాడు మేడం పత్రి సార్. ఇంకేం చెప్పారంటే మరి ఎప్పుడు వరకు పుట్టాలి నాయన అని అర్జున్ వారు అడిగితే కృష్ణ వారిని నువ్వు కర్మలు దగ్నమయ్యే వరకు పుట్టాలి నాయన అని చెప్పాడు. మరి కర్మలు ఎప్పుడు దగ్నమవుతాయి అంటే నువ్వు ముక్తి పొందే వరకు ఈ జన్మ మరణాలు ఈ రెండు జరుగుతూ ఉండయి అని చెప్పాడు. మళ్ళీ దానికి కూడా ఈయన క్వశ్చన్ వేసి చెప్తూ మరి ఎప్పుడు ఈ కర్మలు దగ్నమవుతాయి అని కృష్ణ వారిని అడిగితే అర్జున్ వారికి ఆయన శ్రీకృష్ణ చెప్పారంటే ధ్యాన యోగి భవ అర్జున, నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానం వల్ల నీ జ్ఞానం వస్తుంది, దానివల్ల నీ కర్మలు దగ్నమవుతాయి. ఒక పెద్ద గడ్డి బామకి ఒక అగ్గిపొల్లేస్తే ఎలా తగలబడిపోయిద్దో జ్ఞానం అనే అగ్ని చేత నీ కర్మలను దగ్నమవుతాయి. అప్పుడు నువ్వు కిందకి పైకి వచ్చేళ్ళే పని లేదు, పూర్తి అవుతుంది, ఈ జన్మ ప్రక్రియ దాడతావు. త్రైగుణ్య విషయవేద నిష్ట్రైగుణ్య భవ అర్జున భగవద్గీతలో శ్రీకృష్ణ చెప్పినట్టు నువ్వు మూడు గుణాలు దాటిన స్థితికి దా అని చెప్పేసి అర్జున వారు ఇలా చెప్పాను ఆయన. నువ్వు ఈ తమోగుణం, రజగుణం, సత్వగుణం, దాని పత్రిసారు సాత్వికం, శుద్ధ సాత్వికం అని రెండు భాగాలు చెప్పారు, ఈ స్థాయిని దాటి నిర్గుణ స్థాయికి రా అని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఆ మాటలు చెప్పినప్పుడు భగవద్గీత సమగ్ర సారాంశం కూడా నువ్వు దేహం కాదు ఆత్మని తెలుసుకోవటం ఆయన చెప్పిన మాటలు, ఇంకొకటి పుట్టినవాడికి మరణం తప్పదు, పుట్టడం తప్పదు ఇంకో విషయం, ఇంకో విషయం ఏంటంటే ఈ కర్మలు దగ్నవాడికి జన్మ మరణాలు వస్తూ ఉంటాయి అది ఒకటి. నువ్వు ఎప్పుడైతే ముక్తి పొందాలి అంటే కర్మలు ఎప్పుడైతే కర్మ దగ్నం చేసుకుంటావు ఒకటి అనుభవించాలి లేదా అది దగ్నం చేసుకోవాలి, అప్పటి వరకు ఈ జన్మ మరణాల ప్రక్రియ జరుగుతాయి, ఇదే మొత్తం 18 అధ్యాయాల సారాంశం ఇదే అని చెప్పేసి ఆ మహానుభావుడు చెబితే ఒక అరగంట క్లాస్లో చెప్పేశారు. ఒక రెండు కొద్ది నిమిషాల్లో ఇంకా నేను అదే కొద్ది నిమిషాలు చిన్న ఎగ్జాంపుల్తో ఈ మొక్క చెప్పేసి ఇంకా వివరంగా చెప్తా ఉన్నారు. ఇంతేనా భగవద్గీత అని ఆలోచిస్తే ఇంకా ఇంటా ఉన్నప్పుడు సీనియర్ మాస్టర్లు ఇలా చెప్తా ఉన్నప్పుడు ఇంకా పత్రిసార్ బుక్ చదువుతా ఉన్నప్పుడు ఇదే కదా నాలుగు మొక్కలు అయిపోయింది కదా అనిపించి మహానుభావ ఏం అదృష్టం చేసుకున్నాను నేను. 18 అధ్యాయాలు ఆ 10 నిమిషాల్లో చెప్పేశారు పత్రిసార్. ఇప్పుడు నేనేం అదృష్టం చేసుకున్నా ఒక సద్గురువు జీవితం రాకపోతే అప్పుడు ఆ గురువులు అనుకుంటా ఉన్న గురువుల సద్గురువు అంటే తెలిసే కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో కథలు చదువుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఒక సద్గురు రావాలి, సద్గురు రావాలనుకుంటా ఉండేవాడు. సద్గురువు అంటే ఏంటో నాకు ఆ రోజు అర్థమైంది. ఒక సద్గురువు వస్తే జీవితంలోకి ఏ మార్పు జరుగుతాయి, ఆ మాటలు ఎలా ఉంటాయి, ఆ మాటల వల్ల మనం ఎలాంటి స్థాయికి వెళ్తాం, మన లక్ష్యం మీద ఎలాంటి దృష్టి పెడతాం, మన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాం, దేనికోసం ప్రయత్నం చేస్తాం, అంతరాత్మ ఘోష ఎలా ఎండపడతాం, ప్రతి ఒక్కరు కూడా ఆ మహానుభావుడు పత్రికారులు చెప్పిన మహానుభావుడు అలాంటి మాటల ద్వారానే మనకు అర్థమవుతాయి అనేది ఆ రోజు నాకు సద్గురువు ఓహో ఈయనే సద్గురువు నా పత్రిజీ ఈయన వల్లే నాకు ఇంకా తెలుసుకుంటా ఉన్నామని చెప్పేసి ఆయన మాటలు అప్పుడు బాగా అత్తుకున్నాయి మేడం. ఆ టైంలో నాకు ఇంకా చాలా అద్భుతం అనిపించింది జీవితంలో ఎంతకన్నా నిజంగా అంతకుముందు ఆనందం, సంతోషం ఇలాంటివి ఉండే అన్నిటికీ ఒకటే పాదం వాడేవాళ్ళం. కానీ సంతోషం అంటే ఏంటో, ఆనందం అంటే ఏంటో కూడా ఆ యొక్క రోజులు ఎక్కువైతే ఈ ఆత్మజ్ఞానం పత్రికగారు ఇచ్చిన జ్ఞానం శ్వాసమేధ ధ్యాస ద్వారా ఆ ధ్యానం చేస్తూ ఆ జ్ఞానం నిరంతరం ఈ చిన్న గురువు ద్వారా అలాగే మరి తటవతి రాఘరావు రాజశింహ ద్వారా ఇలాంటి మహానుభావుల ద్వారా తెలుసుకుంటా ఉన్నప్పుడు సీనియర్ మాస్టర్ ద్వారా తెలుసుకుంటా ఉన్నప్పుడు కొంచెం ఆనందం అంటే ఏంది, ఆనందం అంటే భగవంతుడు ఎప్పుడు ఆనందతత్వం ఉంటాడు అంటే ఏంటి, ఆ రుచి అనేది నాకు తెలుస్తూ ఉంది పత్రికారులు అంటే. మరి నిజంగా ఆ మహానుభావుడు ఆ మాట చెప్పపోతే ఇవాళ తెలుసుకునేది ఏముంది, ఈ జీవితం ఇలా గడిపేది ఏముంది. మామూలుగా ఆయన చెప్తా ఉన్నాడు మనిషి యొక్క ఆయుష్ మరి ఈ శ్వాసలో ప్రతి ఒక్క మనిషి అంట ఆయుష్ 100 సంవత్సరాలంట. 100 సంవత్సరాల ఆయుష్లో కూడా ప్రతి ఒక్కరోజు మనిషి శ్వాసలు తీసుకునేది 21,600 శ్వాసలు తీసుకుంటారంట సహజంగా. ఆ శ్వాసలు బట్టే ఆయుష్ ఉండిద్దంట. మరి సగటు మనిషి యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు వేసుకుంటే మరి 100 సంవత్సరాల్లో కూడా 50 సంవత్సరాలు నిద్రకు తీసేయాలని చెప్పారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నావా అంటే నువ్వు 50 సంవత్సరాలు బతుకుతున్నావు ఇంకా. మరి 50 సంవత్సరాలు కూడా నువ్వు బతుకుతున్నావా అంటే లేదు బాల్యంలో 12 సంవత్సరాలు తీసేయాలి ఆయన. మరి వృద్ధాప్యంలో కూడా ముసలితనం అయినా కూడా ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవటా కానీ ఈ వాకు సరైన వాకులు వింటా కానీ నువ్వు దాని మీద దృష్టి పెడతా కానీ నీకు ఏం అవకాశం ఉండదు, దానికి ఒక 12.5 సంవత్సరాలు తీసేయాలి. ముసలితనంలో 12.5 సంవత్సరాలు, బాల్యంలో 12.5 సంవత్సరాలు తీసేయాలి, 20 సంవత్సరాలు తీసేయాలని చెప్పారు. నిద్రకి 50 సంవత్సరాలు తీసేసాము 100 సంవత్సరాల్లో, ఇంకా 50 సంవత్సరాలు బతికేది కదా అనుకున్నా. ఇక్కడ 12.5 సంవత్సరాలు ముసలితనం తీసేయాలి, బాల్యంలో 12.5 సంవత్సరాలు తీసేయన్నాడు. ఈ 5 సంవత్సరాలు తీస్తే ఇంకా 20 సంవత్సరాలకి బతుకుతున్నాం కదా అనిపించింది. మళ్ళీ దాని గురించి చెప్తా ఉన్నప్పుడు అప్పుడే అయిపోలేదు, నువ్వు యవనంలోకి వచ్చి మరి పెళ్ళిళ్ళు, పిల్లలు, సంసారం, మరి వాళ్ళ పోషణార్థమయ్యి నీ బతుకు జీవితం వాటి కోసం ప్రయత్నానికి ఒక 5 సంవత్సరాలు తీసేయాలని చెప్పేసి చెప్తా ఉన్నప్పుడు మరి
మరి ఏదైతే నేను ఎక్కడి నుంచి వెళ్ళి నేను ఆత్మను తెలుసుకున్నాను ఎక్కడి నుంచి ఏదైతే తీసుకెళ్తానో దానికోసం జీరో ఏదైతే నేను వదిలేసి వెళ్తానో అశాస్త్రమైందో దానికోసం నిరంతరం వంద సంవత్సరాల పాటు నేను కష్టపడుతున్నానని చెప్పేసి ఆ పత్రికారు మహానుభావులు చెప్పినప్పుడు ఈ విషయం నాకు అర్థమైంది యా చాలా బాగుంది సార్ మీరు ఇందాక అన్నారు సారు అంత భగవద్గీతని అంత కుదించి మొత్తం సారాన్ని చెప్పినప్పుడు మీకు ఒక అనుభూతి కలిగింది నిజంగా ఒక ఎంత బా చెప్పారు అని చెప్పారు చాలా బాగుంది మరి ఇలా మీరు ఆ వాక్షేత్రం గురించి సీనియర్ మాస్టర్ల దగ్గర పత్రిజీ గారి దగ్గర విన్నప్పుడు మిమ్మల్ని మీరు సరిచేసుకునే క్రమంలో ఒకవేళ అందరమూ అంతే ఎందుకంటే ఇంతకుముందు ప్రాపంచికంగా ఉన్నప్పుడు మన మాటలు ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత కొంచెం మారే ఆ చేసుకునే క్రమంలో మీరు ఎలాంటి సాధన స్టార్ట్ చేశారు ఆయన ఫస్ట్ నుంచి ఒకటే మాట మేడం నాకు పాంప్లెట్ దొరికింది కూడా అదే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఆ పాంప్లెట్ చదివింది ఫస్ట్ విధానమే అది పాంప్లెట్లో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలంటే సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ మనం మామూలుగా కుర్చీలో కూర్చోవచ్చు కింద మఠం వేసుకొని కింద కూర్చోవచ్చు సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఎటువంటి మంత్ర జపాలు ఎటువంటి మాటలు లేకుండా మరి సహజంగా జరుగుతున్న నీలో శ్వాసను ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించు ఈ శ్వాస మీద ధ్యాస చేయాలి ఏ మంత్రాలు ఏ జపాలు ఏది చేయొద్దు ఏ గురువుని ఊహించుకోవద్దు అని చెప్పారు అప్పటి నుంచి నేను పత్రి సారు ఏదైతే చెప్తా ఉన్నాడో నేను అదే చేస్తూ ఉన్నాను దానికి ముఖ్య ఉద్దేశం కూడా పత్రి సార్తో పాటు ఇంకా నేను చెప్పినట్టు తటవతి దంపతులు వాళ్ళ సాన్నిధ్యంలో కూడా నేను గురుగారికి పత్రి సారికి దగ్గరగా ఉండలేము కదా మేడం అన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకోలేము ఆయన పుస్తకాలు కొన్ని తెలుసు అలాగే ఆ గురువుకి దగ్గరగా ఉన్నవాళ్ళు నాకు బాగా కనెక్ట్ అయిన మాస్టర్స్ ఉన్నారు మాస్టర్స్ ముఖ్యంగా బాగా నాలో ప్రభావం చూపించిన తటవంతి దంపతులు వాళ్ళే ఆచార్యులు నాకు మరి ఇప్పుడు పత్రికారు లేని సమయంలో కూడా నేను వాళ్ళ దగ్గరే ఎక్కువగా సమయం ఎందుకంటే పత్రి సారు చెప్పిన సందర్భాల్లో క్లాసులో నేను స్వయంగా విన్నాను సత్యం కావాలంటే భీమవరం వెళ్ళాలి ఆయన అని చెప్పి మరి తటవర్తి మాట్లాడితే వాళ్ళ దంపతులు మాట్లాడి సత్యమే మాట్లాడతారు మరి మొట్టమొదటి కూడా మూడు రోజులు ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరాలు వాళ్ళే మొదలుపెట్టారు అని చెప్తూ సత్యం తప్ప నేను చెప్పింది ఎక్కువగా సత్యం ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ ఉంది ఆయన చెప్పినప్పుడు మరి గురుగారితో ఎక్కువ మనకి అవకాశం దొరకదు కాబట్టి ఆయన సాంగత్యం ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఎక్కువగా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం గురించి చెప్తా ఉన్నాడు చెప్తా ఉండి అదే చెప్తా ఉన్నాడు సైలెంట్ మెడిటేషన్ నేను ఫస్ట్లో అర్థం కాల ఆ ధ్యానం ఫస్ట్లో నాకు అర్థమయ్యేది కాదు ఆ తర్వాత దాని లోతు శ్వాస మీద ధ్యాస లోతు యొక్క విశిష్టత దాని యొక్క రుచి అర్థమైనాక ఈ శ్వాస మీద ధ్యాస నిరంతరం చేస్తూ ఉన్నాను నేను అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను దానివల్లనే నేను నాలో ఎన్నో నా జీవన విధానంలో ఎన్నో మార్పులు నా మాటల్లో నా చూసే విధానంలో మరి బయట అందరి విషయంలో నేను ప్రవర్తించే ప్రవర్తన నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకొని మరి పత్రికారు గురుగారులు ఇచ్చిన మాటలు వాళ్ళ మాటల ద్వారా నేను నా సాధన మరి ఆ సాధనలో మరి సారు త్రిరత్నాలు చెప్పారు సరైన సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం సేవ వీటి గురించి సారు బాగా చెప్పారు చెప్తూ మరి ఎంత లోతుగా నేను గురుగారు చెప్పిన ఈ ధ్యానం ఆయన జ్ఞానం నేను తెలుసుకుంటా ఉన్నాను నాకు మరింతగా ఆ లక్ష్యం వైపు దృష్టి వెళ్తూ ఉంది ఇంకా నేను ఏం చేయాలి ఫస్ట్లో నేను ధ్యానం చేస్తున్నా కదా బాగున్నాను కదా అనుకున్నాను ఆ తర్వాత నేను చేస్తూ ఉన్నప్పుడు నేను ప్రతి ఒక్కటి భగవద్గీతని నేను బేరేజ్ చేసుకునేవాడిని అన్నమాట భగవద్గీతలో ఏంటి ఇట్లా ఏంటి మన లక్ష్యం ఎంతవరకు మరి మన నేను కూడా అనుకునేవాడిని ఎన్నాళ్ళు ఇట్లా ఎందుకు మా అసలు భగవంతుడికి ఏం పని లేదా నేను అనుకునేవాడిని ఫస్ట్లో ఈ దేవుడికి ఏం పని లేదా ఎందుకు పుట్టియాలి అసలు నాకు కష్టాలు ఎందుకు పెట్టాలనుకునేవాడిని నేను కూడా అనుకున్నాక నాకు బిఫోర్ మెడిటేషన్ భగవంతుడు పుట్టించాడు అనుకుంటాం ఆఫ్టర్ మెడిటేషన్ మనమే వచ్చాం భూలోకానికి తెలుసుకుంటాం ఎలా వచ్చాము మరి ఒక పూర్ణాత్మ నుంచి మరి ఒక ఒక అంశాత్మగా విడుదలయ్యి భూమి మీదకి జన్మ తీసుకొని ఒక జీవాత్మలోకి ప్రవేశించి మరి ఒక జన్మ తీసుకొని మరి ఆ పూర్ణాత్మ నుంచి విడుదల వచ్చేప్పుడే మనకు ఒక లక్ష్యాన్ని తెలియజేయబడింది నువ్వు కూడా నా స్థాయికి ఎదగాలి ఒక పూర్ణాత్మ స్థాయికి ఎదగాలని చెప్పేసి మరి ఆ ఖనిజాల్లో లోహాల్లో మరి పురుగు క్రిమికీటకాల్లో ఆ సర్పాల్లో నాలుకాళ్ళ జంతువుల్లో మరి మనిషి జంతువుల్లో ఇలా ప్రతి ఒక్కరు కూడా జన్మ తీసుకొని మరి సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఆ యొక్క 84 లక్షల లాస్ట్ ఏదైతే ఉందో ఆ 84 లక్షల జీవరాశుల్లో ఆ లాస్ట్ జన్మ ఏదైతే ఉందో ఆ మానవ జన్మలోకి ఎత్తి మరి అహం బ్రహ్మాస్మి ఈ జీవుడే దేవుడు అని చెప్పేసి వేదాల ఉపనిషత్తులు ఏదైతే చెప్పబడిందో
ఆ పత్రి సార్ ఆ జ్ఞానాన్ని ఆ మాటల ద్వారా ఏది తెలియజేశారో ఆ జ్ఞానాన్ని తెలుసుకొని లోలోతులకు వెళ్తా ఉన్నప్పుడు ఆ అంతరాత్మ సందేశం నిరంతరం ఎప్పుడైతే ఆ బుద్ధి నాకు వెక్షించడం మొదలుపెట్టిందో మేడం ఆ బుద్ధి వెక్షించకుంది నాలో అంతరాత్మ నాకు ఆ సజెషన్ ఇవ్వడం మొదలుపెట్టింది నువ్వు సమయం వేసేస్తావు అన్నావు అని నా లోపల నుంచి సందేశం ఎలా నడుచుకోవాలి ఇన్నది పత్రి సార్ చెప్తారు మీరు తెలిసింది నువ్వు ఆలు నేర్చుకుంటే ఆలు ఏబిసిడి ఏది నేర్చుకుంటే అది ఆ రోజు చెప్పేసేయి మరి పత్రి సార్ కూడా నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నీకు ఏ తెస్తే ఏ బి తెస్తే బి ఇచ్చేసేయి అప్పుడు నీకు ఉన్నతమైన మాస్టర్స్ లోకల్ మాస్టర్స్ నీకు ఇంకా జ్ఞానాన్ని ఇస్తారు వచ్చి నువ్వు దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఎంత తెలుసుకుంటావు అంత ఇస్తే నీకు కొత్తగా జ్ఞానం తెలియబడుద్ది ప్రకృతి నుంచి నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని పంచపోతే ఆ మాస్టర్స్ నీకు ఎవరంట ఆ జ్ఞానాన్ని అందుకే పత్రి సారు ఎప్పుడు ఆయన దగ్గర ఏదొస్తే అది పనిచేస్తూ ఉండేవాడు శక్తి మాట ద్వారా అన్నీ ఏది ఉంటే అది కంప్లీట్ ఏ రోజుకి ఆ రోజు తుడిచేసి పెట్టేసేవాడు అక్షయపాత్రలో ఏ మొత్తం అంత తుడుస్తూ ఉండాడు మళ్ళీ వస్తూ ఉండేది ఆయన దగ్గర నుంచి అదే చెప్పాడు ఆయన అదే చెప్పాడు అదే చేపిస్తూ ఉన్నాడు గురువులను కూడా శిష్యులను కూడా అలా తయారు చేశాడు పంచింది పెంచబడింది మరి ఆయన సమయం వాక్కు మరి పోయేది ఇస్తే ఉండేది వచ్చేది పోయేది ఇస్తే ఉండేది వచ్చేది మరి ఆయన దగ్గర ఉన్న వాకు ఆ మాట ఇస్తే మరి ఆయనకు ఉండే జ్ఞానం ఆ లోపల మనకి ఏదైతే ఎదుగుతామో ఆ జ్ఞానం మనకి ఆ ప్రకృతి నుంచి అందబడిద్దని చెప్పేసి మరి ఆ మహానుభావుడి దగ్గర ఎన్నో ఎన్నో విషయాలు మేడం తలుసుకో ఆ తండ్రిని తలుసుకుంటారు ఆ మహానుభావుడు మరి ఈ భూమి మీదకి నిజంగా ఒక సద్గురువు వచ్చినప్పుడు ఈ భూమి మీదకి నేను పుట్టడం అందుట్లో ఈ భారతదేశంలో అందుట్లో తెలుగు వారై ఉంటాం ఇంకా ఏ తమిళనాడు అంత దగ్గరగా వెళ్ళటం వెళ్తాం ఏ తమిళనాడు ఇంకో రాష్ట్రం అయితే ఆ భాష అర్థం కాక మళ్ళీ ఇంకోటి రాష్ట్రం చేపించి అది సగం అర్థమయ్యే కాకుండా ఒక తెలుగు వారు అయి ఉండి అద్భుతంగా అర్థమయ్యే భాష ఉండి ఎందుకంటే చదువుకున్నా చదువు లేకపోయినా అన్ని విషయాలు మరి ఇంకా ఆయన మరి ఇంగ్లీష్లో వాటిలో ఇంకా ఎంతో ఎంతో ఉన్న ఆ సారం కూడా తెలుగులో తీసుకొచ్చి బుక్ ట్రాన్స్లేట్ చేసి ఆయన మాటలు ప్రతి ఒక్కటి చెప్తా ఎంతో ఎంతో ఒక చిన్నపిల్లవాడిని ఎలా అయితే మాటలు నేర్పించి ఒక పెద్ద బాలుడిగా చేసి ఉన్నతమైన విద్య నేర్పుతారో మరి ఒక బాలాత్మగా ఉన్న నేను మరి ఒక అంశాత్మగా ఉన్నాయేమో మరి ఒక రుద్రాత్మ స్థాయిరా అనే స్థాయికి రుద్రాత్మాయుడు మాట్లాడితే ఇలా మాట్లాడాలి ఇట్లా అని చెప్పేసి ఆ స్థాయికి తీసుకెళ్లిన మహానుభావుడు ఆయన మాటల ద్వారా చేటల ద్వారా ఆయన మాటలు అందుకే అద్భుతం ఉండేవి ఆ మాటలు అంటే ఇంకా ఎవరో పత్రికారిని అంటే ఏంటి ఆ మాటలే కదా ఇష్టపడేది ఆయన ప్రతి ఒక్కటి చేసి చూపిస్తూ ఉంటాడు ఆయన మాట్లాడంటే అద్భుతం వజ్రాలు మాటలే మాట్లాడాడు ఒక్కొక్క మాట అద్భుతమైన మాట మరి ఆయన్ని అట్లా నడుస్తూ ఉన్నాను మేడం నేను ఈరోజు కూడా పత్రి గారి మార్గాన్ని శ్వాసమే ధ్యాస మార్గాన్ని పట్టుకొని ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని పట్టుకొని ఉంటా ఉన్నాను పత్రి గారు ఆ భగవద్గీతలో కూడా చెప్తూ మరి అర్జునుడు కృష్ణుడు ఉన్నాడు మరి కృష్ణుడు పట్టుకుంటే మనం ఆ కృష్ణుడు పట్టుకుంటే పత్రి గారిని పట్టుకోవడం ఎందుకంటే అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు గుడాకేశుడు అజ్ఞానంలో ఉన్నాడు ఆయన పట్టుకోవడం కన్నా మరి గురువు శ్రీకృష్ణ పరమాత్మను భగవంతుడి స్థాయిలో ఉన్న ఆయన పట్టుకుంటే మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం ఈ సంసార దుఃఖం నుంచి మనను దాటగలమని చెప్పేసి నాకు అర్థమయ్యి మరి అప్పటి నుంచి పత్రి గారు ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాను మేడం నేను కూడా థ్యాంక్ యూ శివ గారు నిజంగా చక్కటి ఎగ్జాంపుల్స్తో అంటే అర్జున్ని శ్రీకృష్ణుడిని తీసుకొస్తూ మరి పత్రిజీ మాటలు తలుచుకుంటూ ఇప్పటికీ మీ మొహంలో ఆ తన్మయత్వాన్ని నేను చూశాను ఆయన మాట్లాడినప్పుడు అసలు ఎలా మాట్లాడతారు ఆ గురువు మాటలు ఎలా ఉంటాయి ఎంత చక్కగా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మరి ఎంతో చక్కటి జ్ఞానాన్ని ఈరోజు శివ గారి ద్వారా మరి వాక్క్షేత్రం ఎలా ఉండాలి పత్రిజీ గారి యొక్క వాక్క్షేత్రాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తూ ఆయన నిత్య జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ధ్యాన సాధనని ఎలా తీసుకున్నారు ఆ ధ్యాన సాధన ద్వారా ఆయన ఒక్కొక్క మెట్టు ఎలా ఎదుగుతూ వచ్చారు మరి ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఎదగాలి అంటే దానికి ధ్యానం ఎంత అవసరమని ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరి మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం థ్యాంక్ యూ